ನಿನ್ನ ಗೊತ್ತು ನನ್ನ ಹೆಸರು ಮೋನಿಕಾ ಇಂದು ನಾನು ಟೇಸ್ಟ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ರಲ್ಲಿ ಉಡುಪಿ ಸ್ಪೆಷಲ್ ತಂದ ಏಂಟಿ ಕೊಂಚಂ ಕೊಂಚಂ ಅರ್ಥವೈಂದಾ ಅರ್ಥವಾಯಿತು నాకు అర్థమైపోయిందండి మీకు కొంచెం కొంచెం అర్థమైందని ఏంటి భాష అనే కదా అదేనండి ఉడిపి స్పెషల్ అంటే మన కర్ణాటక డిషెస్ని నేను ఈరోజు మీకు టేస్ట్ ఆఫ్ ఇండియాలో పరిచయం చేయబోతున్నాను మరి ఊరికి పరిచయం చేస్తే ఏం బాగుంటుంది ఆ కర్ణాటక ఫ్లేవర్లో ఒక టచ్ ఇవ్వాలి కదా అందుకే నా ఇంట్రడక్షన్ని కొంచెం కర్ణాటకలో చెప్పానన్నమాట అంటే కర్ణాటక భాష కన్నడలో చెప్పాను ఎలా ఉంది కొంచెం కొంచెం అర్థమైందా ఇంతకీ నేను చేయబోయే ఉడిపి స్పెషల్ ఏంటంటే అవరేకుల అక్కి తారి ఉప్పిట్టు ఏంటి ఇప్పటివరకు తెలుగులో బాగానే మాట్లాడి మళ్ళీ ఏమొచ్చింది అనే కదా అయ్యో నేను ఈరోజు కర్ణాటక స్పెషల్ అన్నమాట అంటే ఉడిపి స్పెషల్ వంట పేరు చెప్పానండి అవరేకుల అక్కి తారి ఉప్పిట్టు నేను మొత్తం వర్డ్ని తెలుగులో చెప్పలేను కానీ చిన్న చిన్న వర్డ్స్గా విడదీసి చెప్తాను అవరేకులు అంటే మనకి చిక్కుడుగాయ గింజలు అలాగే అక్కి అంటే అన్నం తారి అంటే రవ్వ ఉప్పిట్టు అంటే ఉప్మా ఇప్పుడు చిక్కుడుగాయ గింజలు ఉంటాయి చూడండి దానితోటి చక్కటి వంట చేస్తారన్నమాట బియ్యం రవ్వ వేసి ఒక చక్కటి ఉప్మా లాంటిది చేసుకుంటారు వినడానికి వింతగా టేస్ట్ కమ్మగా ఉంటుందని చెప్పాను కానీ రెసిపీ ఎలా ఉంటుందో చూపించేసేయాలి కదా మరెందుకు ఆలస్యం నేను చక్కా చక్ చేసేస్తాను మీరు అలా చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఏ మాత్రం అటు ఇటు వెళ్లకుండా ఫాలో అవ్వండి స్టార్ట్ చేసేస్తాను ఓకే అవరేకుల అక్కితారి పుట్టింపు చాలా చాలా ఈజీ రెసిపీ ఇప్పుడు నేను రెండు స్టవ్ల మీద ఫటాఫట్ చాలా తక్కువ టైంలో చేసేస్తాను చూడండి ఉడిపి స్పెషల్ వంట అయినా అండి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ మనం తరచూ వాడే ఇంగ్రీడియంట్సే అంతేకాకుండా ప్రొసీజర్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఏంటి ఈజీ ఈజీ అంటుందనే కదా నేను చేస్తూ ఉంటే మీకు అలా అలా తెలిసిపోద్ది ఈ ప్రొసీజరా మేము చాలాసార్లు చేసామని కాకపోతే కొంచెం చేంజెస్ ఉంటాయి ఎంతైనా మనందరం సౌతే కదండి కర్ణాటక అలాగే మన తెలుగు తమిళ్ మలయాళం ఇవన్నీ కూడా సౌత్లో ఉంటాయి కాబట్టి మన వంటలు దగ్గర దగ్గరగా ఉంటాయి మనందరం ఎక్కువ ఉడిపి స్పెషల్స్ని ఫాలో అవుతూ ఉంటాం కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది సో ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకున్నాను కదా నెయ్యి ఇలా కరిగాక బియ్యం రవ్వ తీసుకుంటున్నాను అన్నం తింటే లావు అవుతారు కానీ బియ్యం రవ్వ తింటే మాత్రం ఏం కాదండి సన్నగానే ఉంటారు సో ఎక్కువగా మన వంటల్లో బియ్యం రవ్వ వాడుకోవడం కూడా చాలా ఓకే ఇది కాస్త నెయ్యిలో ఇలా ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అవుతూ ఉంటుంది ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటాం ఓకే ఇప్పుడు ఈ ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యింది కదండి కాస్త జీలకర్ర వేసుకుంటాం ఆ తర్వాత మినపప్పు అంటే మనం పోపుకు వేసుకున్నట్టుగా శనగపప్పు తరిగి పెట్టుకున్న అల్లం ఈ చలికాలంలోని ఈ వంట బాగుంటుందని చెప్పాను కదా ఇంకొక విషయం మీకు చెప్పాలి అదేంటంటే అల్లం ఎంత ఎక్కువగా తింటే చలికాలంలో అంత మంచిది ఎందుకంటే కఫం గొంతుకు పట్టేయడం దగ్గు జలుబు వస్తూ ఉంటాయి కదా ఇవన్నీ అల్లం అలా కట్టేసి పడేస్తుంది సో మనం తినే వంటల్లో కొంచెం అల్లం ముక్కల్ని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అప్పుడు దగ్గులు జలుబులు మీ దగ్గరికి రావు ఇప్పుడు కాస్త పెప్పర్ వేసుకుంటున్నాను మిరియాలు తర్వాత కొంచెం ఇంగువ ఇంగువ లైట్గా వేసుకోండి జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే ఎక్కువ వేసుకుంటే చాలా మందికి నచ్చదు ఇప్పుడు కొంచెం కరివేపాకు సో రవ్వ దగ్గర నుంచి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి అలాగే
ఇటువైపు మనం ఆల్రెడీ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఫ్రై అవ్వకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, ఇప్పుడు కాస్త పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో వేసుకునే స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చిక్కుడుకాయ. చిక్కుడుకాయ మనకి ఈ చలికాలంలో చక్కగా ఫ్రెష్గా దొరుకుతుందండి. దీంతో చేసుకునే వంటలు అన్నీ చాలా బాగుంటాయి. మనం చిక్కుడుకాయ కూర చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, ఇలా ఉప్మాలాగా చేసుకోవచ్చు, ఇలా రకరకాలు మనం ఎందులోనే వేస్ట్ చేసుకోవచ్చు. అది ఎంత రుచిగా ఉంటుందో హెల్త్ కూడా అంతే మంచిది. ఎస్పెషలీ కాస్త జ్వరాలు వస్తాయి చూడండి, వైరల్ ఫీవర్స్ లాంటివి ఏమైనా వచ్చేటప్పుడు ఈ రెసిపీ చేసి పెడితే అంట డైజెషన్ ఈజీగా ఉంటుంది, కాబట్టి తిన్నవాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, అలాగే కడుపు నిండుగా హాయిగా ఉంటుంది అన్నమాట. సో ఎవరికైనా అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు దీన్ని సజెస్ట్ చేయండి. అంటే మనం ఇలా పోపు వేసుకుంటున్నాం కదా అన్ని ఇందులోని, ఆ తినే వాళ్ళకు కూడా నోటికి చాలా కమ్మగా అనిపిస్తుంది. సో ఇది అన్ని రకాలుగా పనిచేస్తుంది మనకి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం వేసుకుంటున్నా అంటే చిక్కుడుకాయ ముక్కలు వేసుకుంటాను. ఇది కాస్త ఫ్రై చేసుకోవాలి. ఓకే, మరి ఇది ఫ్రై అవుతుంది కదా, ఈలోపు రవ్వ ఎక్కడ వరకు ఫ్రై అయింది, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. అన్నీ వేసుకున్నాం, ఇందులో కాస్త సాల్ట్ వేసుకోవాలి. మనం రవ్వ ఇంత వేసుకుంటున్నాము, అది కూడా మనం ఉప్పిట్టు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది, చూసుకొని వేసుకుందాం. సో ఇది బాగా బాయిల్ అయింది, ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటాను. సో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక వాటర్ వేసుకొని ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదండి, కొంచెం కలిపి మరి ఇది కాసేపు ఉడకాలన్నమాట. వాటర్ వేసుకున్నాం కాబట్టి చూసారు కదా చక్కగా బాయిల్ అయ్యి, ఇప్పుడు ఇది బాగా కుక్ అయిపోయింది కాబట్టి దీంట్లో మనం ఇంకా రవ్వ వేసి మిక్స్ చేసుకోవచ్చు. నేను వేసే సాల్ట్ సరిపోతుంది అన్న నమ్మకం అయితే నాకు ఉందండి, ఎందుకంటే నేను చాలాసార్లు ఈ డిష్ చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది. మీకు డౌట్ ఉంటే ఈ వాటర్ని కాస్త టేస్ట్ చూడండి, అది కొంచెం సాల్టీగా ఉంది అంటే ఈ రవ్వ వేయగాని కరెక్ట్గా సరిపోతుంది, లేదు అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. ఓకే, ఇప్పుడు రవ్వ వేసుకుందాం. చూసారు కదా వాటర్ కంటెంట్ కూడా మరీ ఎక్కువ అయిపోయింది అనుకోండి, పేస్ట్ లాగా తయారవుతుంది మన ఉప్మా. సో ఇలా కొంచెం కొంచెం వాటర్ కనిపించింది అనుకోండి, ఈ బియ్యం రవ్వ కుక్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది అనమాట. ఈ బియ్యం రవ్వ ఈ ఉన్న వాటర్లోని కొంచెం కుక్ అయితే మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఫ్రెష్ కొబ్బరి తురుమండి, ఇది వేస్తే పై పైన ఉంటుంది. అబ్బాబ్బాబ్బా, ఎందుకు అడుగుతారు, చేసుకోండి, చేసుకుంటే తెలుస్తుంది మీకు. కొబ్బరి ఎంత వేసుకుంటే అంత మంచిది. ఆల్మోస్ట్ డన్, మరి ఇది సర్వింగ్ డిష్లోకి తీసుకుందాం. దీనికి నేను ఒక మంచి సర్వింగ్ డిష్ తీసుకొస్తాను. సర్వింగ్ డిష్ తెచ్చేసుకున్నాను కదా, ఐ జస్ట్ కాంట్ వెయిట్, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, ఇప్పుడు సర్వ్ చేసుకున్నాను. ఆల్రెడీ రవ్వని మనం నెయ్యిలో రోస్ట్ చేసాం కదండి, అందుకే ఆ ఫ్లేవర్ వస్తుంది కదా. వా, కొంచెం కొత్తిమీర గార్నిష్. సో చూసారు కదండి అవరేకుల అక్కితారి ఉప్పెట్టు,
రెడీ అయిపోయింది. మరి దీన్ని ఏం టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి. అవరేకుల అక్కితారి ఉప్పిట్టు కావాల్సిన పదార్థాలు: రైస్ తవ ఒక కప్పు, పెద్ద చిక్కుడుకాయలు అరకప్పు, ఆవాలు ఒక టీ స్పూన్, పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్, మినప్పప్పు ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి మూడు, అల్లం కొద్దిగా, జీరా హాఫ్ టీ స్పూన్, మిరియాలు హాఫ్ టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొబ్బరి తురుము పావు కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె రెండు టీ స్పూన్లు, నెయ్యి ఒక టీ స్పూన్, ఇంగువ చిటికెడు ఉప్పు తగినంత. అవరేకుల అక్కితారి ఉప్పిట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నెయ్యి వేసుకుని బియ్యం రవ వేయించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసి జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అల్లం, మిరియాలు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, చిక్కుడుకాయ, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. అది వేగాక నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. చివరిగా వేయించుకున్న బియ్యం రవ వేసి అది దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఆ తర్వాత పైనుంచి కొబ్బరి తురుము వేసుకోవాలి. అది బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అవరేకుల అక్కితారి ఉప్పిట్టు రెడీ. అవరేకుల అక్కితారి ఉప్పిట్టుకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ నేను చూస్తా. మన చక్కటి చిక్కుడుకాయలతో తయారు చేసుకున్న ఉప్మా మాత్రం ఇప్పటి వరకు తినుండరండి మీరు. అందుకే నేను ఈరోజు మీకు ఉడిపి స్పెషల్ చూపించాను అనమాట. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ టైం ఈ రెసిపీని ట్రై చేయండి. అయితే దీన్ని కొంచెం మనం మోడిఫై చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇందులో కాస్త జీడిపప్పు వేయండి, చాలా బాగుంటుంది. కానీ కొబ్బరి తురుము మాత్రం లాస్ట్లో వేసుకోండి, ముందే వేయొద్దు. అది ఫ్రై అయితే బాగుండదు, పచ్చి పచ్చిగా తింటేనే బాగుంటుంది అనమాట. నేను వేసినట్టుగా అలా వేయండి, లేదా పైన గార్నిష్ లాగా కూడా వేసుకోండి. అలా వేసుకున్నా సరే బాగుంటుంది. సో మరి చిక్కుడుకాయతో ఒక చక్కటి వంట మీకు నేర్పించేసాను కదా ఉడిపి స్పెషల్. ఇప్పుడు నెక్స్ట్ నేను కర్ణాటక వంట ఏం చేయబోతున్నానంటే ఎడుమాము హులి. బాహుబలి కాదండి, ఎడుమాము హులి. ఇది కూడా వింతగా ఉంది కదా పేరు. ఇన్ని కూడా చిక్కుడుకాయతోనే చేస్తారంట. కాకపోతే హులి అంటే పులుసు. మనం పులుసులు పెట్టుకుంటాం కదా, వంకాయ పులుసు, బెండకాయ పులుసు, అబ్బాబాబా ఏ ఉంటాయండి పులుసులు, పప్పు చారు ఏం అవసరం లేదు. ఆ రోజు ఆ పులుసు వేసుకుని తింటే ఉంటుంది కదా, మంచిగా నిద్ర కూడా పట్టేస్తుంది. ఆ రోజు పులుసు అంత టేస్టీగా ఉంటుంది. సో వాళ్ళు చిక్కుడుకాయతో పులుసు పెట్టుకుంటారట, దాన్ని వాళ్ళు ఎడుమాము హులి అంటారు. మరి ఈ వంట ఎలా తయారు చేయాలో నేను నేర్పిస్తాను. ఈ సీజన్ లోని మనకు చిక్కుడుకాయ ఫ్రెష్ గా దొరుకుతుంది. అంతేకాకుండా చాలా చీప్ అండ్ బెస్ట్ వెజిటబుల్ అనమాట. తరచు వండుకోవచ్చు అండ్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి హెల్త్ కి మంచిది. సో మరి నెక్స్ట్ రెసిపీ లో వెళ్ళిపోదా. ఎడుమాము హులి ప్రిపేర్ చేయడానికి నేను అన్ని రెడీ చేసుకున్నాను. సో ఇదే ఆలస్యం చూడ్డం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. సుమారు ఆయిల్ హీట్ అయింది కదా, ఆవాలు వేసుకుందాం. సో ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాం, ఆ తర్వాత కాస్త కరివేపాకు, తర్వాత కొంచెం పసుపు, ధనియాల పొడి. ధనియాల పొడి బాగా గ్రైండ్ చేసినా వేసుకోవచ్చు, కొంచెం మనకి గరుగ్గా చేసుకున్నా సరే బాగుంటుందండి. దీంట్లోని బియ్యం రవ వేసుకుంటున్నాను, ఒక స్పూన్ వేసుకుంటున్నాను. సో ఇవన్నీ కొంచెం ఫ్రై చేయాలి. ఇది మన ఎడుమాము హులికి పోపు అన్నమాట. ఇవన్నీ కాస్త ఫ్రై అవుతుండగా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు పులుసు. ఇది 2 నిమిషాల పాటు కాస్త ఉడకాలండి. చింతపండు పులుసు వేసుకున్నాం కదా, ఆ పచ్చిదనం పోవాలంటే అది ఆయిల్లో కొంచెం చక్కగా ఫ్రై అవ్వాలి. సో అది ఫ్రై అయ్యేలోపు నాకు ఇంకొక చిన్న పని ఉంది. అదేంటంటే ఈ చిక్కుడుకాయల్ని చక్కగా కట్ చేసి పెట్టుకుంటాం. చిక్కుడుకాయలు కోస్తాం కదండి రెడీ అయిపోయి. ఇప్పుడు
ఓకే చింతపండు పులుసు కూడా బాగా బాయిల్ అయింది సో ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయ ముక్కలని వేసుకుందాం వీటితో పాటు కొంచెం బెల్లం వేసుకోవాలి అలాగే కాస్త salt వేసుకోవాలి పులుపు తగలగానే ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుందండి అదేంటో కానీ పుల్లగా ఏదైనా ఉండదో అనుకుంటే ఆ రోజు కొంచెం ఉప్పు ఎక్కువ వేయాల్సి వస్తుందన్నమాట సో మరి ఇప్పుడు నేను మాత్రం ఎక్కువ వేయట్లేదు కొంచెం వేసుకుంటున్నాను ఈ చిక్కుడుకాయలు ఇప్పుడు వేసుకున్నాం కదా వాటిని ఏంటంటే మరి చిన్నగా కట్ చేసుకోకండి ఎందుకంటే చిక్కుడుకాయ ముక్కలు మనం వెతుక్కోవాల్సి వస్తుందన్నమాట పులుసు కాస్త మరిగేసరికి అవి కనిపించకుండా పోతాయి సాంబార్లో బెండకాయలు వెతుక్కున్నట్టుగా సో చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోకుండా కొంచెం మీడియం సైజ్ తరుక్కోండి మీకు అనిపిస్తాయి అలాగే ఇందులో వేసుకున్న ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే బీట్రూట్ సో మరి అలాగే మన పులుసు అదే పులి ఎక్కడికి వచ్చిందో చూద్దాం చిక్కుడుకాయ ముక్కలు చక్కగా సాఫ్ట్గా బాయిల్ అయిపోయి ఎలా తెలుస్తాయి అంటే మీకు తెలిసే ఉంటుంది ఎక్స్పర్ట్స్ కానీ నా బాధ్యత నేను చెప్పాలి కాబట్టి అవి కొంచెం కలర్ మారుతాయి సో అది చూసి మనం డిసైడ్ అయిపోవచ్చు ఉడికిపోయని సో ఇప్పుడు ఏం వేసుకోవాలంటే మనం ఇప్పటి వరకు పచ్చిమిరపకాయలు వేసుకోలేదు అబ్జర్వ్ చేశారా అలాగే ఎండుమిరపకాయలు కొంచెం వేసుకున్నాం నేను కాస్త ఏం చేస్తున్నానంటే ఎండుమిరపకాయ దంచిందన్నమాట ఇలా కొంచెం వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోకనే ఎండుమిరపకాయ కదా బాగా కారంగా ఉంటుంది ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు బీట్రూట్ తురుం వేసుకుంటే బాగుంటుంది కానీ తురుం ఏమవుతుందంటే పులుసులోని డిజాల్వ్ అయిపోతుంది అంటే బాగా సాఫ్ట్ అయిపోయి కనిపించదు అసలు సో ఇలా పీసెస్ లాగా వేసుకుంటే చక్కగా కనిపిస్తుంది అన్నమాట నాకు ఇలా వేసుకుంటే ఇష్టం సో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటాం బీట్రూట్ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి జస్ట్ 2 నిమిషాలు అలా పెడితే చాలు సో ఇది ఇలా ఉండగా నెక్స్ట్ ఏం వేయబోతున్నానంటే కొబ్బరి తురుము ఓకే డన్ అండి రెడీ అయిపోయింది సర్వింగ్ డిష్ తెచ్చుకుందాం సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాను రెసిపీ చెప్పాను కదా ఫస్ట్ రెసిపీ అంటే కొంచెం ఉప్పుట్టు దాంట్లోకి కూడా ఇది చాలా బాగుంటుందండి అది ఓన్లీ అలా తినేసినా బాగుంటుంది అంటే ఆల్మోస్ట్ మన ఉప్మా టైప్లోని లేదు అనుకుంటే దీన్ని మిక్స్ చేసుకొని తిన్నా బాగుంటుంది సో రెండు చిక్కుడుకాయలతో చేసుకోవచ్చు హెల్త్కి మంచిది కదా సో అలాగే కాంబినేషన్ కూడా అదిరిపోతుంది అనమాట మీ ఇష్టం రైస్ బ్రౌన్ రైస్ ఉప్మా అదే ఉప్పుట్టు దేంతో అయినా తీసుకోవచ్చు కానీ తప్పకుండా ట్రై చేయండి సో మరి మీరు ట్రై చేయాలంటే మీరు రెసిపీ అయితే చూసారు కానీ నేను క్విక్గా మళ్ళీ ఇంకోసారి తయారీ విధానం మీకు చెప్తాను ఎడుమాము హులి గుర్తుంచుకుంటారు కదా పేరు ఎడుమాము హులీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరోసారి ఎడమామ హులీకి కావలసిన పదార్థాలు చిక్కుడుకాయలు 1 కప్పు కొబ్బరి తురుము 1/2 కప్పు జీరా 1 టీ స్పూన్ రైస్ రవ్వ 1/2 టీ స్పూన్ ఎండుమిర్చి 6 చింతపండు గుజ్జు 1 కప్పు బెల్లం 1/2 టీ స్పూన్ పసుపు చిటికెడు కరివేపాకు కొద్దిగా ఉప్పు తగినంత బీట్రూట్ సగం కొబ్బరి నూనె 3 టీ స్పూన్లు ఆవాలు 1 టీ స్పూన్ ఎడమామ హులీ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక ప్యాన్ లో నూనె వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పసుపు ధనియాల పొడి బియ్యం రవ్వ చింతపండు రసం వేసి బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత చిక్కుడుకాయ ముక్కలు బెల్లం ఉప్పు మరి కాసేపు ఉడికించుకోవాలి చివరిగా ఎండుమిర్చి పొడి బీట్రూట్ ముక్కలు కొబ్బరి తురుము వేసి బాగా కలిపి తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎడమామ హులి రెడీ హులీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదండి మరి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తా
ఎలా ఉంటుంది చెప్పండి? సూపర్ గా ఉంటుంది. అందులో నాకు పులి పులుసు అంటే చాలా ఇష్టం. బెల్లం కూడా వేసుకున్నాం కదా, పుల్ల పుల్లగా స్వీట్ స్వీట్ గా పుల్ల బెల్లం అంటారు కదా, మిక్స్డ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో చిక్కుడుకాయ తిన్నాని చాలా మంది పిల్లలు అలరి పెడుతూ ఉంటారు కదా, నాకు వద్దు అంటారు. వాళ్ళకి రెగ్యులర్గా పొటాటో చేస్తే, పొటాటో ఫ్రై చేస్తే నచ్చుతుంది, లేదా దొండకాయ నచ్చుతుంది. సో అలాంటి పిల్లలందరికీ కూడా ఇలాంటివి చేసి పెట్టండి. ఎందుకంటే చిక్కుడుకాయ చూడడానికి పై పైన కనిపించట్లేదు కదా, వాళ్ళకి చెప్పకుండా మ్యాజిక్ చేసి వాళ్ళ చేసి తినిపించేయచ్చు అనమాట. అలాగే చిక్కుడుకాయని మనం రెగ్యులర్గా చేసుకునే వంటలు కన్నా ఇది కాస్త డిఫరెంట్గా ఉంది. అండ్ ఇందులో బీట్రూట్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా హెల్త్కి ఎంతో మంచిది. మీకు తెలిసిందే కదండి, కర్ణాటకలోని వంటలన్నీ కూడా ఎక్కువగా అంటే హెల్త్కి మంచివి అయినవి ఫుడ్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. ఇంత చెప్తున్నాను నేను కర్ణాటక గురించి కదా, మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. కర్ణాటక ట్రెడిషన్స్ కానీ కల్చర్స్ కానీ చాలా బాగుంటాయండి. వాళ్ళ సారీ కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో కట్టుకుంటారు తెలుసా, ఇలా కట్టుకోరు అనమాట. నేను ఈరోజు అలా కట్టుకొని వద్దాం అనుకున్నాను. ఎవరి అమ్మాయి ఏంటి ప్రోగ్రాము అని చెప్పి మీరు ఛానల్ మార్చేస్తారేమో అని భయం వేసింది. అందుకే రెగ్యులర్గానే వచ్చాను. కానీ మీకు కర్ణాటక డిషెస్ని పరిచయం చేయాలని రెండు మంచి కర్ణాటక డిషెస్ని పరిచయం చేశాను. అయ్యేంటో మళ్ళీ చెప్పనా? అవరేకుల అక్కి తారి ఉప్పిట్టు, అలాగే ఎడుమాము పులి, రెండు కూడా సూపర్ వంటకాలు. చిక్కుడుకాయతో చేసుకోవచ్చు. సీజన్ ఉంది కాబట్టి ఫటాఫట్ రేపు చిక్కుడుకాయలు కొనేసి తయారు చేసేసేయండి. చూసారు కదండి, ఇది ఇవాళ టేస్ట్ ఆఫ్ ఇండియా. ఈ రోజు నేను పరిచయం చేసిన రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఆఫ్ ఇండియా ద్వారా ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ కి సంబంధించిన రెసిపీస్ అలాగే కల్చర్స్ నేను మీకు పరిచయం చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఆ రెసిపీస్ ని మీరు ట్రై చేసి విని ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి. సో మరి రేపు కూడా కర్ణాటక డిషెస్ ని పరిచయం చేయబోతున్నాను. సో మిస్ అవ్వకుండా టేస్ట్ ఆఫ్ ఇండియాని చూడండి. ఓకే, అంటిల్ దెన్ బై బై.